ఏమైనా కొడాలని నాకు అర్థం కావట్లేదు. గుడివాడ నియోజకవర్గంలో నువ్వు చాలా వార్డుల్లో తిరుగుంటావు, ఓట్లు అడుక్కుని ఉంటావు. ఆ అడుక్కున్నప్పుడు చాలామంది నువ్వు అడుక్కున్న ఇళ్లల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఉంటారుగా, వాళ్ళని కూడా నువ్వు ఓట్లు అడుక్కున్నావుగా. అప్పుడు నువ్వు అక్కడ ఏం చెప్పావా? అప్పుడు నువ్వేం చెప్పావు అక్కడ? కులం, ప్రాంతం, అభిమానులు వీళ్ళందరినీ మభ్యపెట్టి నువ్వు ఓట్లు వేయించుకుని గెలిచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి నువ్వు వెళ్ళావా? అఫ్ కోర్స్ నువ్వు అనొచ్చు నీకు స్థాయి ఉందా నన్ను విమర్శించడానికని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మధ్యతరగతి కుటుంబం నుంచేగా వచ్చింది, సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచేగా. నీ ఆస్తులు ఎంత? ఇప్పుడు నువ్వెంత సంపాదిస్తున్నావు? మంత్రి నాకు ఎంత కొల్లగొడతావు? లెక్క చెప్పు. అదే నేను చెప్తున్నాను. ఏమంటానంటే నైతిక విలువలు అనేవి పాటించండి. మా పార్టీ తరఫున మేమందరం చదువుకున్న కుర్రోళ్ళం. మేము నాయకులుగా మారడానికి మాకు 4 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి జనంతో సంభాషణలు జరుపుతున్నా, జనంతో మమేకం అవుతున్నా, జనం గురించి మాట్లాడుతున్నా, లేకపోతే మీడియాలో మాట్లాడుతున్నా, మేము 4 సంవత్సరాల కృషి ఇది. మేము మమ్మల్ని కార్యకర్తలని అభిమానులని నాయకులుగా మార్చడానికి ఆయన దాదాపు 1-5 ఏళ్ళు కృషి చేశాడు. కృషి చేసి మీరు ఇలా మాట్లాడిన సంస్కారంతో మీరు చదువుకున్న కుర్రోళ్ళు రేపటి తరానికి మీరు ఉపయోగపడతారు అని చెప్పి మమ్మల్ని మార్చడానికి ట్రై చేసి మార్చి ఈరోజు నాయకులుగా నిలబెట్టాడు మా పవన్ కళ్యాణ్ గారు. సో నాకు తెలిసి ఆ విలువలు మాకు ఉన్నాయి కాబట్టి మొన్నటిదాకా మిమ్మల్ని మంత్రి గారు, నాని గారు, ఎమ్మెల్యే గారు ఏమండి అని సంబోధించాం. అది మీరు దాటేశారు రాణి గారు. తాలి నాని అని ఇప్పుడు అంటున్నా. ఏమయ్యా నీకు 2 కళ్ళు 2 చేతులకు ఉండేది, నీకు కళ్ళు ముక్కే ఉండేది, ఏం పెట్టిపోట్లేదు కదా ఏదో ఇసుకలో నడిచేసి, లేకపోతే జనాల్లోకి వెళ్ళిపోయి స్టేజ్లో ఎక్కేసి సెల్ఫీలు దిగేస్తే నువ్వు పెద్ద నాయకుడు ఏంటి? ఎవడైనా సరే కింద స్థాయి నుంచి వచ్చినోడే, నువ్వు నాయకుడు అవ్వచ్చు. ఎవరిని వెనకాల వేసుకుని నాయకుడయ్యో అది గుర్తుపెట్టుకో. నందమూరి తారక రామారావు గారు టీడీపీని స్థాపిస్తే, ఆ టీడీపీ బలంగా ఉంటే దానిలో యువత అధ్యక్షుడిగా చేసి ముందుకొచ్చి ఆలందాడుకు నీళ్ళందాడుకు నాళ్ళని మబ్బి పెట్టి ఏళ్ళని మబ్బి పెట్టి ముందుకొచ్చి సీటు సంపాదించుకుని తెలుగుదేశం ద్వారా గెలిచి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. సరే ఎమ్మెల్యే అయ్యావు, నాయకుడు అయ్యావు, నువ్వేం మంచి చేసావు నియోజకవర్గానికి చెప్పు. సో నియోజకవర్గం పక్కన పెట్టావు, నువ్వేమీ చేయలేవని తెలుసు, మబ్బి పెడతావని తెలుసు. అంటే పవన్ కళ్యాణ్ గారి గెడ్డం పెంచుతాను విమర్శిస్తావు, మరి నువ్వెందుకు గెడ్డం పెంచుతున్నావు? అంటే నువ్వు మాత్రమే మాస్ లీడర్వే, మిగతా వాళ్ళు ఎవరు మాస్ లీడర్లు కాదు. ఫేస్బుక్లోనేమో నీ డబ్బా రాయలు డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు మీ వీడియోలు పెట్టి, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి. మిగతా వాళ్ళేమో ఆ వీడియోలు పెడితేనే నువ్వు విమర్శిస్తావు. అంటే నీ డబ్బా నువ్వు కొట్టుకోవచ్చు, అదే వేరే కార్యకర్తలు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ పెడితే వాళ్ళని విమర్శిస్తావు. అంటే నోరు నీకే ఉందా? అంటే గెడ్డం పెంచేసి ప్రెస్ మీట్ ముందు ఏది పెడితే అది మాట్లాడితే సరిపోద్దా? ఇదే నేను. మాది గుడివాడలో పెద్దరికిపాడు అనే గ్రామం. నా పేరు అడప వినీత్. ఇదే ఎరికిపాడు గ్రామంలో 4 ఏళ్ల క్రితం అప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదేమో, వచ్చి ఓట్లు అడుక్కున్నావు గుర్తుందా? ఇదే ఎరికిపాడులో అప్పుడు నాకు తెలిసి ఇదే పవన్ కళ్యాణ్ అభిమానులు నువ్వు వస్తే కనీసం లెగిసి షేకిండ్ కూడా ఇవ్వాల. నువ్వు వెళ్ళిపోయావు, ఎక్కడికి వచ్చావు గుర్తెచ్చుకో, నేనే పర్టికులర్గా సాక్షిని. అప్పుడు నేను బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ చేస్తామా? ఇదే 4 ఏళ్ళ తర్వాత నేను రాజకీయాల్లో తిరిగాను. ఇప్పుడు నాయకుడిగా నేను గుడివాడలో మాట్లాడుతున్నా జనసేన పార్టీ తరఫున, ఛాలెంజ్ చేస్తున్నా నీకు. వచ్చి పవన్ కళ్యాణ్ గారి అభిమానులను ఓట్లు అడుగు. ఎవరో ఒక చోటమోటా నాయకులను పెట్టి ఓట్లు అడిగేసి గెలిచేసి మబ్బి పెట్టేసి ఎవరికేం చేయకుండా నీ పక్కనుండే చోటమోటా గళ్ళకి అన్నీ ఇచ్చేసుకుని ఆడికి అది ఇచ్చి ఈడికి అది ఇచ్చి ఆడిని పొగిడేస్తే సరిపోద్దా? ఆయన చూసో 10 ఓట్లు ఈయన చూసో 10 ఓట్లు వేసుకుంటే నువ్వు గెలిచిపోతున్నావు. అసలు ఈ నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ఓట్లు అడిగి గెలిచావో నీకు తెలుసుగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.